భారతదేశపు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వటం, వాటిని న్యాయశాఖ నోటిఫై చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పదవీ విరమణ తర్వాత 27వ తేదీ జస్టిస్ లలిత్ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ సమయంలో న్యాయవర్గాల్లో ఒక వివాదం రావటం, దాన్ని ఎక్కువ మంది ఖండించడం కూడా జరిగింది. అయినా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే అది చరిత్ర కాబట్టి ప్రజలకు ఉంటుంది. జస్టిస్ యుయు లలిత్ గతంలో అమిత్ షా తరఫున సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో వాదించారు. అలాగే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు ఆయన దాని నుంచి నాట్ బిఫోర్ మీ అంటూ ఆయన తప్పుకున్నారు. ఎందుకంటే అంతకుముందు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తరఫున ఆయన ఈ కేసులో వాదించారు అని. ఇంకా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన్ను ఎలివేట్ చేయటం, సీజేఐ చేయటం సరిగ్గా ఉండదు అని కొంతమంది వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో. ఇది కాదు, దీనికి ఇంకొక పోలిక కూడా తెచ్చారు. గతంలో సుబ్రహ్మణ్యం అనే న్యాయ కోవిదుడు, ఆయన అమికస్ క్యూరీగా తర్వాత సోలిసిటర్ జనరల్గా కూడా పనిచేశారు. అటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేయాలి అని నిర్ణయం కొలీజియం సిఫార్సు చేసినప్పుడు కేంద్రం నిరాకరించారు. 4 పేర్లు సిఫార్సు చేస్తే 3 ఆమోదించి సుబ్రహ్మణ్యం పేరును పక్కన పెట్టింది. దానికి చెప్పిన కారణం ఏంటంటే నిఘా వర్గాల ద్వారా మాకు సమాచారం అందింది, ఆయనకు కార్పొరేట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయి, అందుకనే ప్రభుత్వం తరఫున కొన్ని కేసుల్లో సరిగ్గా వాదించలేదు, అందుకనే ఆయన మేము నియమించట్లేదని మోదీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళు చెప్పారు. రెండవది కాదు, అది కారణం కాదు. ఇప్పుడు అమిత్ షాకు సంబంధించి ఏ కేసులో అయితే యుయు లలిత్ జస్టిస్ యుయు లలిత్ మీన్ అప్పుడు న్యాయవాదిగా వాదించారో వాటిలో కోర్టుకు సహాయపడడానికి అమికస్ క్యూరీగా సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. అది ఈ కేంద్రానికి మింగుడు పడదు కాబట్టి వాళ్ళు ఆయన్ను పక్కన పెట్టారు అని. వాళ్లను పక్కన పెట్టిన తర్వాత అప్పుడు అంటే ఆయన ప్రభుత్వ న్యాయాధికారి పదవిలో అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి యూపీ హయాంలో, నేను అనుమతించట్లేదు, గతంలో నన్ను సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేస్తామంటే నేను ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు ఈ అభ్యంతరాలు నిరాకరణలు తెలిసిన తర్వాత అసలు నేనే నా అనుమతి నా ఆమోదాన్ని వెనక్కు తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. అప్పుడు అది కూడా చర్చ జరిగింది. అప్పుడు ఆ సుబ్రహ్మణ్యం స్థానంలో నియమించబడిన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ బార్ నుంచి ఏకంగా సుప్రీంకోర్టుకు నియమించబడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతున్న వాళ్ళలో ఈయన 2014 తర్వాత, అంటే మోదీ హయాంలోనే నియమించటం, ఆయన్నేమో వెనక్కు పంపటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇలాంటివి చేసిన ఈ కేసులు వాదించి వెళ్ళి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి అవ్వటం ఏంటి అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. చేస్తే ఇంకొంతమంది న్యాయ కోవిదులు ప్రముఖులు కూడా విమర్శలు చేసేవాళ్ళు కూడా, లేదు లేదు, ఒక అడ్వకేటు ఎవరికేసైనా వాదించవచ్చు, ఎందుకంటే ఎవరికైనా తమ వాదన వినిపించే హక్కు ఉంటుంది కాబట్టి. జస్టిస్ యుయు లలిత్ ఇప్పుడు జస్టిస్ అయిన తర్వాత ఆయన చాలా కష్టపడ్డారు, ఆయన ఎప్పుడు ఎటు పక్షపాతం చూపించలేదు. మూడవది, న్యాయవాదులు ఎవరి తరఫునైనా న్యాయ పోరాటం చేయొచ్చు, తుది తీర్పు కోర్టు ఇస్తుంది కాబట్టి ఆ అభ్యంతరాలు ఇక్కడ చెల్లవు, అలా వాదించడం కూడా సరికాదు అని విమర్శించేవాడు కూడా కొంతమంది అంటున్నారు. ఏదైనా భారత ప్రధాన న్యాయమూర్తి నియామకంలో ఈ అంశాలు గతంలో అంటే అమికస్ క్యూరీగా సుబ్రహ్మణ్యం చేసిన వాదన వల్లే అప్పుడు అమిత్ షా కొన్ని రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు వీళ్ళు చెప్పేది. ఏం చేసినా అది వృత్తి ధర్మం ప్రకారం అడ్వకేట్గా ఆయన చేశారు కాబట్టి అదేమి అవరోధం కాదు అన్నది ఒకటి. రెండోది, ఆయన బార్ నుంచి వచ్చారు కాబట్టి బార్ కూడా ఆయనకు బాగా మద్దతుగా ఉంది. ఇంతకు ఈయన ఉండేది కొద్ది రోజులే, నవంబర్ మొదటి వారంలోనూ కొద్ది వెంటనేను ఆయన పదవి విరమణ చేస్తారు, ఎందుకంటే అప్పటికి ఆయనకు
ఆ వయస్సు వచ్చేస్తుంది కాబట్టి.